పౌలు యొక్క రెండవ మిషనరీ ప్రయాణము. కొంతకాలం తర్వాత క్రీస్తు శకం 50లో పౌలు మరియు బర్నబాసులు వారి స్వంత మార్గాల్లో వెళ్లడానికి నిర్ణయించుకుంటారు. అందుకని బర్నబాస్ యోహానుతో కలిసి సలామిస్కు బయలుదేరాడు. అలాగే పౌలు సీలను ఏర్పరచుకుని సిరియా మరియు కిలికియ దేశముల ద్వారా సంఘములను స్థిరపరచుచు కొత్త విశ్వాసులను ప్రోత్సహిస్తూ ప్రయాణము ఆరంభించెను. పౌలు దర్బేకును మరియు లుస్త్రకును వచ్చినప్పుడు అక్కడ తిమోతిని కూడా తనతో రావలనని పౌలు కోరి వెంట తీసుకెళ్లాను. ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంక పరచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లి ముసియా సరిహద్దులో వారు బితూనియలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. కాని పరిశుద్ధాత్మ వారిని అనుమతించదు. కాబట్టి వారు ముసియ గుండా ప్రయాణించి త్రోయ వచ్చారు. రాత్రి సమయంలో మాసిదోనియ నుండి ఒక వ్యక్తి వచ్చి మాసిదోనియ ప్రజలను వారి పాపపు మార్గాల నుండి రక్షించమని పౌలును వేడుకోవడము పౌలు కలకంటాడు. పౌలు ఈ దర్శనాన్ని మాసిదోనియలో సువార్తను వ్యాప్తి చేయడానికి దేవుని పిలుపుగా వ్యాఖ్యానించి లూకాతో కలిసి పౌలు మరియు అతని సహచరులు త్రోయ నుండి బయలుదేరి సమోత్రాకే ద్వీపానికి మరియు మరుసటి రోజు నయపోలికు బయలుదేరారు. పౌలు మొదటిసారిగా యూరోపియన్ ప్రధాన భూభాగంలో అడుగుపెట్టాడు. నయపోలి ఓడరేవు నుండి పౌలు సిల మరియు లూకాను ఫిలిప్పీకి ప్రయాణించారు. లూదియా అను ఒక స్త్రీ ఇంట్లో విశ్వాసులతో సమావేశమైన తర్వాత పౌలు మరియు సీలలు ఫిలిప్పీలో లూకాను విడిచిపెట్టి అంఫిపోలి మరియు అపోల్లోనియ మీదుగా ప్రయాణించి దెస్సలోనికకు వచ్చిరి. దెస్సలోనికకు చేరుకున్న తర్వాత పౌలు మరియు సీలలు యూదుల ప్రార్థనా మందిరంలో వరుసగా 3 విశ్రాంతి దినములు బోధించిరి. అయితే యూదుల్లో కొందరు అసూయపడి వారిలో పనిలేకుండా ఉన్న దుష్టులు కొందరు గుంపుగా చేరి అల్లరి చేయుచు పౌలు బస చేసిన యాసోను ఇంటి మీద పడి పౌలు దొరకక యాసోనుని రోమన్ న్యాయాధికారుల ముందుకు లాగుతారు. పౌలు మరియు సీలను రాత్రి ముసుగులో బెస్సలోనిక నుండి వెళ్లవలసి వచ్చింది. పౌలు మరియు సీలలు బెరేకు ప్రయాణం చేస్తారు. అక్కడ వారు సమాజ మందిరంలో బోధించగా చాలా మంది యూదులు మరియు చాలా మంది ధనవంతులైన గ్రీకు పురుషులు మరియు స్త్రీలు దేవుడిని నమ్ముతారు. అయితే దెస్సలోనిక నుండి కొంతమంది యూదులు కలతలను రేకెత్తించడానికి వచ్చినప్పుడు పౌలు పరిచర్య నిలిపివేయబడింది. సిల మరియు తిమోతి బెరేలో ఉండిపోగా పౌలు ఏథెన్స్కు బయలుదేరాడు. పౌలు ఏథెన్స్లోని సమాజ మందిరములలో బోధించాడు. అలాగే ప్రాచీన సంతవీధిలోని గ్రీకు తత్వవేత్తలతో కూడా చర్చిస్తాడు. అనేక అన్యమత దేవతలు ఉన్న ఈ నగరంలో పౌలు తాను చూసిన అన్యమత బలిపీఠంపై వ్రాయబడియున్న తెలియని దేవుడు అనే పదాల యొక్క స్వభావాన్ని వెల్లడి చేశాడు. ఫలితంగా అరేయోపగీతుడైన దియునూసియు సభ్యుడు మరియు అనేక ఇతర ఎథీనియన్లు ఏథెన్స్లో మొదటి విశ్వాసులు అయ్యారు. తరువాత పౌలు కొరింథున వెళతాడు. అక్కడ సీల మరియు తిమోతిలు పౌలుతో తిరిగి చేరారు. 1.5 పాటు పౌలు అకుల మరియు అతని భార్య ప్రిస్కిల్లాతో ఉంటాడు. పౌలులాగానే వారు కూడా దేరా తయారీదారులు కాబట్టి పౌలు వారితో కలిసి పనిచేస్తాడు. పౌలు సమాజ మందిరంలో కొంతమంది యూదుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు అతను అన్యజనుల విశ్వాసి అయిన తీతియు యూస్తు ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరంను ఆనుకుని ఉండెను. అక్కడ బోధిస్తూ వచ్చినప్పుడు కొరింతీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. పౌలు అకుల మరియు ప్రిస్కిల్లాతో కలిసి కొరింతును విడిచిపెట్టి కెంక్రేయ నుండి ఎఫెసునకు ప్రయాణించాడు. పౌలు ఎఫెసులోని సమాజ మందిరంలో బోధిస్తూ వస్తున్నప్పుడు అక్కడి వారు పౌలును ఇంకొంతకాలం ఉండమని అడిగారు. దానికి పౌలు, దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వత్తునని వారికి చెప్పెను. తరువాత పౌలు అకుల మరియు ప్రిసిల్లాలను ఎఫెసస్లో విడిచిపెట్టి కేసరేకు బయలుదేరాడు. కేసరే రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి
సంఘపు వారిని కుశలమడిగి అంత్యోకయకు వచ్చెను. పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది. అలాగే మూడవ మిషనరీ ప్రయాణ వీడియో త్వరలో రిలీజ్ చేస్తాము. అప్డేట్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.